నేటి వార్తలకు స్వాగతం. అక్రమంగా రవాణా చేస్తున్న స్టోర్ చెక్కలను పట్టుకున్న ఆదోని తాలూకా పోలీసు కౌడర్పేటలో ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్కు ఉచితంగా లైట్లను మరియు ఫ్యాన్లను అందజేసిన ఆదోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు. స్కూల్స్ ఈ స్కూల్కి ట్యూబ్ లైట్స్ తర్వాత ఫ్యాన్స్ అనేటివి మా వీర వెంకట సాయి భారత్ గ్యాస్ ఏజెన్సీ తరఫున డొనేట్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు చేస్తున్నది కాదు, పుణ్యమలలో ఉర్దూ గర్ల్స్ హై స్కూల్కి బెంచెస్ డొనేట్ చేయడం జరిగింది. 80 బెంచులు డొనేట్ చేసినారు 2 సంవత్సరాలు కానీ. అది రంజాన్ తోపుగా ఎప్పుడు ఇచ్చేవాళ్ళం, బట్ ఈసారి రంజాన్ పండుగ హాలిడేస్ రావడం వల్ల ఇవ్వలేకపోయాం అటెంకి. సో అక్కడ మా డ్యూటీ అయిపోయింది, అక్కడ బెంచెస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి, స్కూల్ కూడా అంతగా ఇదైంది. నెక్స్ట్ ఏ స్కూల్ అంటే సమయానికి మన ఇస్మాయిల్ అన్నగారు వచ్చి పలానా స్కూల్ ఉంది, దీనికి ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, ఫ్యాన్స్ లైట్స్ అన్నందుకు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇది మా అదృష్టం, ఈ స్కూల్కి మేము వచ్చి తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. మాకు చేతనైన చాలా చాలా సార్, మీకందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం విన్నారు కదండి, సామాజికంగా ఉన్నతంగా లేనటువంటి దాంట్లో పుట్టి యావత్ ప్రపంచాన్ని శాసించే విధంగా మిసైల్స్ తయారు చేయడమే కాకుండా భారతదేశానికి రాష్ట్రపతి అయినాడు అంటే మీరు లెక్కేసుకోండి. ఎంతటి విద్య ద్వారా అతను ఎంతటి జ్ఞానం సంపాదించాడు, అదే విద్యను తిరిగి ప్రజలకు ఎలా ఆయన అందించగలిగాడు, భారతదేశ పౌరులందరికీ కులమత భేదాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆయన ఒక ఆదర్శవంత ప్రాయుడు అయినాడు అనేటువంటిది మీరు ఒక్కసారి అవలోకనం చేసుకుంటే అతని యొక్క ఔన్నత్యము, గొప్పతనము, సాంకేతికత, నైపుణ్యత అనేటువంటిది మనకందరికీ తెలుస్తుంది. అవన్నీ కూడా మనం పిల్లలకి తీసుకుపోవాలి. ఇంతకుముందే చెప్పారు మన మాస్టర్లు, మాస్టర్స్ ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు వాళ్ళు క్లాస్ లోకి వచ్చిన తర్వాత మాస్టర్ పారిశుద్ధ సమస్యలను ఆదోని కమిషనర్ గారికి విన్నవిస్తున్న ప్రజలు. అందరూ వస్తున్నారు వాళ్ళకి ఇల్లు కావాలా దీని గిన్నెలు కావాలని చెప్పి పట్టారు. కొంతమంది కట్టేసి ఎంకరేజ్ చేస్తున్నారు. అమ్మ ఎట్లయితే ఇప్పుడు పాత బస్సు ఎట్లయిపోయింది చార్మినారు, అట్లా అయిపోయింది. ఇది నీళ్ళు ఉన్న దాంతోనే పోవాలా, వర్షం వచ్చినప్పుడు మీ ప్రాబ్లం. దానికి మేము ఆలోచిస్తాము, సర్వే చేసి లెవెల్స్ తీసి తర్వాత ఏం చేయాలో చేస్తాం. ఈలోగా నేను మీకు చెప్పేది ఏమంటే, మీకు అయిపోయినా మా ఊళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేస్తే నువ్వు రెగ్యులర్గా మనిషిని పెట్టాయా, వారు మధ్యాహ్నం పుట్టి వచ్చి కాలు తీయాలా, తీసి ఎత్తుకుపోవాలా, ఏమయ్యా సస్పెండ్ చేయలేదు నువ్వు, ఎందుకు అక్కడ పెట్టా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక వారము ఇక్కడ ఎంఐఎం పార్టీ నాయకుడు ఏ ఇతర పార్టీలో చేరలేదంటూ ప్రెస్ మీట్ లో ఈ విధంగా తెలిపిన పార్టీ నాయకుడు నుంచి ఏ ఒక్కరు కానీ ఎంఐఎం పార్టీ తరఫున ఎంఐఎం పార్టీలో ఉన్న కార్యకర్తలన కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీలో చేరలేదు. వాళ్ళది ఏమైనా ప్రూఫ్ చేరిన వాళ్ళ ప్రూఫ్ ఉంటే కానీ ఒక్కరి దగ్గర కూడా ఏ ఈ తప్పుడు ప్రచారాలు చేసే కన్నా ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆధ్వర్యంలో ఇంతవరకు ఇన్ని సంవత్సరాల వరకు టీడీపీ పార్టీ పరిపాలించింది, కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, వైఎస్ఆర్ పార్టీ పరిపాలించింది.
ఈ మూడు పార్టీల్లో కూడా ఈయన ఇద్దరు ప్రధాన పార్టీలు ఉన్నా కానీ వీళ్ళిద్దరు కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేసింది లేదు. ఆధునంలో డ్రైనేజ్ సిస్టమ్ అట్లే ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి అట్లే ఉంది, రోడ్ల పరిస్థితి అట్లే ఉంది, ట్రాఫిక్ అట్లే ఉంది. డెవలప్మెంట్ అనేది ఒక చిన్న దిది కూడా లేదు. డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ చేస్తే ప్రజలు దానికంతా దానే మీ పార్టీలో వచ్చి చేరుతారు. ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసే అవసరం ఉండదు. మీకు డెవలప్మెంట్ చేయండి, ఆధునికి డెవలప్ చేయండి. ఆధుని వచ్చి ఒక రెవెన్యూ డివిజన్, ఆధుని కర్నూలు డిస్టిక్లో మూడు రెవెన్యూ డివిజన్లో ఒక రెవెన్యూ డివిజన్. ఇది ఎంత డెవలప్మెంట్ ఉండాలంటే ఇది వేరే ఒక పక్కన యమునూరిని చూసుకొని ఆధుని చూసుకొని తిక్కుపడాలి. ఇన్ని సంవత్సరాలు ఇల్లు పంచుకొని తినడానికి కోసమే చూసుకున్నారు కానీ ఆధునికి ప్రజలకి ఏమైనా అభివృద్ధి చేయాలా, డెవలప్మెంట్ చేయాలా? నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.